మిశ్ర గారు ప్లస్ కోదండరామ రెడ్డి గారి సినిమాకి సాంగ్స్ రాపించినట్టున్నారు కదా? అవునవును, నా సాంగ్స్ విషయంలో కూడా కొంత ఇది జరిగిందని చెప్పి. అవునండి, కోదండరామ రెడ్డి గారు ఒక సాంగ్ రాయించాడు, దానికి చక్రవర్తి మ్యూజిక్ అనుకుంటా. ఒక పాట రాసి రికార్డ్ చేసి తీసుకొచ్చాడు, తీసుకొచ్చి రెడ్డి పాట వినిపించు అని అన్నాడు. అని అంటే సాంగ్ వేసి వినిపించాం. ఆ సాంగ్ ఏంటి, తడిపొడి ఊహలు తొలిదెబ్బ, తొలకరి వలపుకు గురుతబ్బ, అబ్బా అబ్బబ్బా అని పాట పల్లవేది అనమాట. తర్వాత ఆ లైన్స్ కూడా చరణాల్లో కూడా బాగా రొమాంటిక్గా ఉంటాయి, రొమాన్స్ని మించిన మాటలు పడ్డాయి అందులో. ఆ పాట విని బురుకుట్టి ముడతలు పడిందంటారే, అలాగా నాగేశ్వరరావు గారు ముఖంలో కళ్ళలు మారిపోయి రెడ్డి ఇట్రా అని అన్నాడు. అంటే కోదండరెడ్డి గారు వచ్చారు, వచ్చి చేతులు కట్టుకుని వచ్చాడు. ఏమయ్యా, ఏం పాట ఇది, ఏం పాట అయ్యేది, నా మీద పిక్చరైజ్ చేయాల్సినటువంటి పాటేనా, ఏమిటి పాట అని అంటే ఇలాగా అని అన్నాడు. అని అంటే నేను వచ్చా, ఏంటి అలా లైన్స్ ఏంటి పల్లవి ఏంటన్నాడు. తడిపొడి ఊహలు తొలిదెబ్బ, తొలకరి వలపుకు గురుతబ్బ అన్నాను నేను. ఫస్ట్ అంటే కదా అడిగినామంటే చెప్పాలి కదా, తడిపొడి ఊహల పొడిదెబ్బ, తడిపొడి ఊహల తొలిదెబ్బ, తొలకరి వలపుకు గురుతబ్బ. తొలకరి వలుపు అంటే ఏంటయ్యా, దాని అర్థం ఏంటి, ఈ పాట నా మీద తీస్తావా, ఆ మాటలేంటి, ఆ లిరిక్ ఏంటి, నాకు లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారయ్యా ఆంధ్రదేశంలో, వాళ్ళందరూ ఏమంటారు ఈ పాట మీద నన్ను యాక్ట్ చేస్తే, తీసే పాట మంచి లిరిక్ రాయించి మళ్ళా పాట రికార్డ్ చేయించి తీసుకురా అని అన్నాడు. అన్న తర్వాత సరే నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత కారులో వస్తున్నాం కోదండరామరెడ్డి గారు నేను. కోదండరామరెడ్డి గారు ఒకటే గోళ, నాకు సినిమా లేనప్పుడు ఎవరు ఇవ్వలేదు, సినిమాలు వచ్చిన తర్వాత ఓ అందరూ నా మీద పడి నాకు సినిమా చేయి నాకు సినిమా చేయి అని, నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఆయన దగ్గర ఆయనతో ఇంతమంది సినిమాలు చేశాను నేను, ఎప్పుడు ఆయన దగ్గర మాట్లాడలేదు, ఎందుకు ఇదని ఆల్మోస్ట్ కళ్ళంటే నీళ్లు కారలేదు కానీ బాధపడ్డాడు అనమాట. సర్లేండి ఇట్టి జరుగుతూ ఉంటాయి, నన్ను చాలా ఫ్రెండ్లీగా చూసేవాడు ఆయన, ఏ మాట కామాట. సో ఆ విధంగా అయితే ఆ పాట తీసుకెళ్ళి చిరంజీవి గారి సినిమాలో పెట్టాడు ఆయన. ఓకే, చిరంజీవి గారి మీద బ్రహ్మాండంగా పోయింది ఆ పాట. ఓకే, సో హీరోకి హీరోకి ఉన్న తేడా లిరిక్లో కూడా ఓకే ఉండాలి కదా, ఆ విధంగా ఆ పాట జరిగిందండి. నాగేశ్వర గారితో మీకు ఈ జర్నీ కొనసాగుతున్న టైంలో డబ్బింగ్లో కూడా ఇష్యూలు వచ్చినాయని చెప్పి తెలిసింది ఈ సినిమాకి. డబ్బింగ్లో అంటే మధ్యలో షూటింగ్ పార్ట్ గురించి మాట్లాడుకుని డబ్బింగ్కి వద్దామండి. మేము ట్రివెండ్రో వెళ్ళామండి సాంగ్ షూట్ చేయడానికి, గోపాలకృష్ణుడి సినిమాకి. మెడ్రాస్ నుంచి ట్రివెండ్రో వెళ్ళామన్నమాట. సరే ట్రివెండ్రోకి నాగేశ్వరరావు గారికి, జయసుధకి, కోదండరామరెడ్డి గారికి, కెమెరామెన్కి నాకు ఫ్లైట్ బుక్ చేశారు. సో మెడ్రాస్లో ఫ్లైట్ ఎక్కాం మేము. నేను ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అది. ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం, కూర్చున్న తర్వాత ఆ బెల్ట్ పెట్టుకోవాలంట, నాకు బెల్ట్ పెట్టుకోవడం తెలియదు ఫస్ట్ టైం కదా. పక్క వాడేమో బెల్ట్ పెట్టుకుంటాడేమో ఎట్ట పెట్టుకుంటాడో చూసి పెట్టుకుందాం నేను చూస్తున్నా, వాడేమో పెట్టుకుంటున్నా మా కెమెరా అసిస్టెంట్, ఏమైనా బెల్ట్ పెట్టుకోవాలంటే అని బెల్ట్ పెట్టుకున్నాడు. నాకు బెల్ట్ పెట్టుకోవడం రాదు, అందుకే నువ్వు బెల్ట్ పెట్టుకుంటే నేను పెట్టుకుందాము అని చూస్తున్నాను అన్న తర్వాత మొదలుపెట్టాడు. వాడు ఫ్లైట్లో బాగా ట్రావెల్ చేసినవాడు, ఏదైనా ఫ్లైట్లో ఇబ్బంది వస్తే ఇక్కడ మీద బట్టన్ నొక్కాలి, ఒకటేదో ఒకటి వస్తే నడుకు చుట్టుకోవాలి, చుట్టుకుని ఫ్లైట్లో నుంచి దూకేసి దానికి ఒక బటన్ వస్తే ఆ బటన్ ప్రెస్ చేస్తే పారాచూట్ తెరుచుకుంటుంది, మనం సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చు అని చెప్పాడు. చెప్తే భయం వేసింది. తర్వాత త్రివేంద్రంలో దిగామండి. త్రివేంద్రంలో దిగుతూ ఉంటే ముందు కోదండరెడ్డి గారు దిగారు, తర్వాత జయసుధి దిగింది, తర్వాత నేను దిగుతున్నాను, నా వెనక నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఎయిర్ హోస్టెస్ ఏమో
నమస్తే నమస్కారం అంటుంది, నేను రాగానే నమస్కారం అంటుంది. నా చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది, అందులో సీన్స్ సాంగ్ పేపర్స్ డైరెక్షన్ సరంజామ ఉంటుంది కదా. నేను సీరియస్గా బ్రీఫ్ కేస్ చిందబెట్టి నమస్కారం అమ్మ అన్నాను. నేను నాగేశ్వర గారు తోశాడు ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అని. అవును సార్, ఫస్ట్ టైమే అనుకున్నాను. అయిన తర్వాత నాగేశ్వరరావు గారికి వ్యక్తులు నచ్చితే ఆయన సీరియస్గా ఉంటాడు, ముభావంగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, చురకలేస్తాడు, వ్యంగ్యంగా మాట్లాడతాడు అని అంటారు. కానీ ఆ విజయలన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఎవరితో ఎలా మాట్లాడాలి, 10 మంది ఉంటే 9 రకాలుగా కాదు 10 రకాలుగా మాట్లాడగలిగినటువంటి మేధావి ఆయన. సరే, అక్కడ త్రివేంద్రంలో ఒక హోటల్ ఉందండి, బీచ్ పక్కన పెద్ద కొండ ఉంది. ఆ హోటల్ ఏంటి, కొండను తొలిచి హోటల్ కట్టారు. కొండ కొండలాగా ఉంటుంది, ఆ కొండను తొలిచి రూమ్స్ కట్టారనమాట. ఆ పక్కన షూటింగ్ మాకు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్తో కూడా ఎట్టా ఉంటాడు ఆయన అని చెప్పటం కోసం. సరే, కొంత షూట్ అయిందండి. షూట్ అయిన తర్వాత లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళా ఫ్రెషప్ మేకప్ చేసుకుంటారు కదా. రూమ్కి వెళ్ళా, మేకప్ రూమ్కి వెళ్ళా. ఆయన రూమ్లోనే మేకప్, ఆయన రూమ్కి వెళ్తే మేకప్ మ్యాన్ రాము అనుకుంటా. రాము మాస్టర్ గారికి అది అన్నాడు. అంటే నేను తెలుగు పంతులుగా చేశానని ఆయనకి తెలుసు, మాస్టర్ అనేవాడు. ఆయనకి అది ఇవ్వు అని అన్నాడు. అతను గ్లాస్తో ఏదో జ్యూస్ లాగా తీసుకొచ్చి ఇచ్చాడండి. సార్ నాకు వద్దు సార్ అని అన్నా. ఏ తాగవయ్యా అని అన్నాడు. పెద్ద ఆయన కదా, ఆయన తాగవన్నమంటే తాగితే బాగుండదు కదా, తాగవయ్యా అన్నాడు. వద్దులేండి సార్ అన్న. సార్ ఇప్పుడే భోంచేశానండి అన్న. భోంచేసిన తర్వాత తాగేది అది తాగు అని. భోంచేసిన తర్వాత దాని పేరు శాండీ అంట, ఏదో సమ్ డ్రింక్. అది భోంచేసిన తర్వాత ఆయన ఒక గ్లాస్ తాగుతాడంట, కొంత మిగిలిపోతే నాకు ఇచ్చాడు. సరే అని తాగాను నేను. ఆ అసిస్టెంట్స్తో అంత చాలా బాగా ఉంటాడు కూడా ఆయన. తర్వాత ఆ సినిమాకి రైటర్ సత్యానంద్ గారు డైలాగులు రాశారు. తర్వాత సత్యమూర్తి అనే ఒక రైటర్ అప్పుడే వచ్చాడు, ఆయన కూడా కొంత వర్క్ చేశాడు. చేసిన తర్వాత అక్కడ కొన్ని సీన్స్ కూడా షూట్ చేశాం. షూట్ చేసినప్పుడు కొన్ని సీన్స్ సాటిస్ఫాక్టరీగా లేవు నాగేశ్వరరావు గారికి. అప్పుడు నన్ను ప్యాడ్ పట్టుకుని రమ్మన్నాడు ఆయన. ప్యాడ్ పట్టుకుని రమ్మంటే అక్కడ బీచ్ పక్కనే ఆ హోటల్లోనే ఒక చెట్టు ఉంటే చెట్టు దిమ్మ, ఆ దిమ్మ మీద కూర్చుని సీన్లు కంటెంట్ బాగుంది కానీ లూజ్గా ఉన్నాయి, కొంచెం షార్ప్గా ఉంటే సీన్స్ బాగుంటుంది అని చెప్పి ఆయన, నేను సీన్స్ చదివితే ఆయన కరెక్షన్స్ చెప్పాడు. ఆ కరెక్షన్స్ చేసి సీన్స్ తీసామన్నమాట. తీసిన తర్వాత ఆయన అన్నాడు, ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంది, సినిమా బాగానే ఉంది అని అన్నాడు ఆయన.